వరంగల్ మున్సిపల్ కమిషనర్ విపి గౌతమ్ ఆకస్మిక బదిలీ వెనుక రాజకీయ ఒత్తిళ్లు పనిచేశాయని తెలుస్తోంది. 10 నెలల కాలంలోనే ఆయనపై బదిలీ వేటు పడటం చర్చనీయాంశంగా మారింది. గ్రేటర్ వరంగల్ పాలనపై తనదైన శైలిలో ముద్ర వేసిన గౌతమ్ నగర అభివృద్ధి కోసం బల్దియా సిబ్బంది పనితీరు మెరుగుపరచడం కోసం అనేక చర్యలు తీసుకున్నారు. కార్యాలయానికే పరిమితం కాకుండా క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తూ పలు సమస్యలు పరిష్కారానికి గురి చేశారు. అయితే తమకు అనుకూలంగా వ్యవహరించడం లేదనే కారణంతోనే కొందరు అధికార పార్టీ నేతలు గౌతమ్ ను బదిలీ చేయించినట్లు తెలుస్తోంది. 2 రోజుల క్రితం గ్రేటర్ పరిధిలోని 3 ఎమ్మెల్యేలు కేటీఆర్ ను కలిసి నగర అభివృద్ధి కోసం చర్చించిన విషయం తెలిసిందే. ఇంతలోనే కమిషనర్ బదిలీ జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జీడబ్ల్యూఎంసీ కి నాన్ ఐఏఎస్ అధికారిని కమిషనర్ గా తీసుకువచ్చేందుకు నేతలు యత్నిస్తున్నట్లు సమాచారం. మీకు రిసిప్ట్ కూడా వచ్చేసింది చూడండి. ఆ లింక్ క్లిక్ చేస్తే రిసిప్ట్ వచ్చేసింది. కలెక్షన్ లో వి ఆర్ మూవింగ్ టు కొత్త అధ్యాయానికి మనం అడుగు పెడుతున్నాము. దీంట్లో ఇంతకుముందు మీరు చూస్తే ఇంతకుముందు డివైజెస్ చూస్తుంటారు, మన పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్స్, మన బస్సెస్ లో ఆర్టీసీ బస్సెస్ రేడా టికెట్ ఇచ్చే మెషిన్స్ ఉంటాయి, అట్లా సేమ్ మెషిన్స్ మనం వాడే. కానీ ఇప్పుడు మనం కొత్తగా 9198484091 మీకు అదే ప్రాపర్ నిన్ను ఫోటో తీయగలరా?